ఎవరైతే విద్యార్థి ఆ స్థాయికి వచ్చి ఇతర యూనివర్సిటీస్కి మనం మెరుగైన విద్య కోసం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడో అతనికి ఉపయోగపడే ఎగ్జామ్ ఇది. అది కూడా 2 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ స్కోర్కి. దీని గురించి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక శ్వేతపత్రమే కాకుండా ఎంక్వైరీ చేయాలి. దీంట్లో ఎందుకు ఈ విధమైన ఆలోచన వచ్చింది ప్రభుత్వానికి? ఎవరు ప్రేరేపించారు? దీని వెనుక ఎవరున్నారు? ఎందుకనేటువంటి సంస్థ ద్వారా మీరు మెరుగైన విద్య అవకాశాలు, మెరుగైన వసతులు కల్పించాల్సిన ఆ నిధుల్ని ఉపయోగించకుండా ఈ ప్రభుత్వానికి, మీరు ఈ వ్యవస్థకి, ETS వ్యవస్థకి ఎందుకు మీరు 1056,000 కోట్ల రూపాయలు కట్టబెడుతున్నారు ప్రతి సంవత్సరం ఫీజు ద్వారా? ఈ ప్రశ్నలు జనసేన పార్టీ నుంచి మీ అందరం కూడా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏ విధంగా పేద ప్రజల్ని, చదువుకునే బిడ్డల్ని ఇబ్బంది పెడుతుందో ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేయడానికి ఇది ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం దీంట్లో ఎంక్వైరీ జరగాలని. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం సమగ్ర ఎంక్వైరీ చేసి ఆ రిపోర్టు ప్రజలకు అందే విధంగా చేయాలి. అదేవిధంగా ఒక రాజకీయ అంశం, ముఖ్యమంత్రి గారు మొన్న వాళ్ళ శాసనసభ్యులతో మాట్లాడుతూ, అదేవిధంగా వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడుతూ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని ప్రకటించారు. టీవీలో స్క్రోల్ చూసి నేను కూడా చాలా ఆనందపడ్డాను, చాలా సంతోషం. కనీసం మోక్షం కలుగుతుందేమో మన రోడ్లకి. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సభలు నిర్వహించి ప్రజలు ఎదుర్కొన్న ప్రధాన సమస్య ఈ రోడ్లు, ఈ దుస్థితి కనీసం ఇప్పుడైనా పట్టించుకుని నాదు ఉంటాడేమో అని నేను కూడా ఎదురు చూశాను. అయితే దీంట్లో డొల్లతనం కూడా బయటపడింది. క్లాస్ వార్ అనే ఈ ముఖ్యమంత్రి బీసీ మైనారిటీలతోటి ఈ బస్ యాత్ర నిర్వహించి వాళ్ళేమో బస్సులో తిరిగి కష్టపడి ఈ రోడ్లు, ఈ నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోసం వాళ్ళు పర్యటించాలి. ముఖ్యమంత్రి గారేమో ఈరోజు కూడా మళ్ళీ ఇంకోసారి హెలికాప్టర్ వేసుకుని ప్రభుత్వ నిధులతోటి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని విమర్శించడానికి కోసమే ఆయన పరిమితం అవుతున్నాడు. ప్రతిపక్షాలు ఎక్కడ కూడా మాట్లాడకూడదు, ప్రతిపక్షాలపైన దాడులు చేపించాలి, అనవసరమైన ఆరోపణలు చేయాలి, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు ఇటువంటి వేదికలపైన కూడా ముఖ్యమంత్రి కేవలం రాజకీయ కోణం నుంచి ఉపన్యాసాలు ఇవ్వడం చాలా బాధాకరం. సో దయచేసి ఈ బస్ యాత్రలో ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనమని రాష్ట్ర ప్రజల తరఫున జనసేన పార్టీ రిక్వెస్ట్ చేస్తోంది. మీరు కూడా పాల్గొంటే ఆ బస్సులో, ఆ ప్రయాణం మీరు కూడా చేస్తే రోడ్ల పరిస్థితి ఎలా ఉందో, సామాన్యులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రతిరోజు, ఈ విషయాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి మీకు అర్థమయ్యే విధంగా ఆ ప్రయాణం సాగుతుందని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం.